ముందు మనం పెట్టుకోవాల్సింది నీ ప్రైమరీ టార్గెట్ ఎవడు రాజకీయాల్లో? మీ ప్రత్యర్థి ఎవరు ఈ రోజున? ఎందుకంటే నేను ఏ పార్టీ మీద నాకు ద్వేషం లేదు, ప్రేమ లేదు, వ్యూహమే ఉంది నా దగ్గర. ఏ పార్టీ మీద, ఇంక్లూడింగ్ వైసీపీతో సహా, వైసీపీ మీద నాకు ద్వేషం లేదు. మీరు సరిగ్గా చెయ్యట్లేదు, మీరు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు, మీరు ఫ్యాక్షన్ రాజకీయాలు పట్టుకొస్తున్నారు. ఇక్కడికి ఫ్యూడలిస్టిక్ ఆలోచన విధానంతో మీరు రాష్ట్రాన్ని నలిపేస్తున్నారు. మీరు చెట్లు కొట్టే సంస్కృతి లేదు, రాయలసీమలో కొన్ని చోట్ల ఉంది. ఈ రోజునది మీరు గోదావరి జిల్లా కూడా తీసుకొచ్చారు, చెట్లు కొట్టే సంస్కృతి. ఇట్లాంటి పచ్చని చెట్లను కొట్టే సంస్కృతి మేము సహించం. అందుకని ప్రత్యర్థి ఎవరో మీరు మార్చేయండి ఫస్ట్. మీకు రోడ్లు వేయని వ్యక్తి, రైతులకి న్యాయం చేయని వ్యక్తి, మహిళలకి రక్షణ కల్పించని వ్యక్తి, పోలవరం పూర్తి చెయ్యని వ్యక్తి, ఉద్యోగులకి సకాలంలో జీతాలు ఇవ్వలేని వ్యక్తి. ఎంత లిస్టు, చదువుకుంటే మరి రేపు ఎల్లుండి దాకా పోతుంది అంత లిస్ట్. ఈ వ్యక్తి రాష్ట్రానికి, ఇప్పుడు నా సినిమా ఆపాడంటే నాకేముంటుంది? తీసి పక్కన పెడతాం, సరిపోయిందండి, పోనీ డబ్బు పోతుంది, పోనీ. కానీ నువ్వు రాష్ట్రానికి, నేను తట్టుకుంటా, నాకు వచ్చే నష్టం నేను తట్టుకునే శక్తి ఉంది. ఒక రోజు కూలి చేసేవాడికి, నువ్వు ఒక భవన నిర్మాణ కార్మికుడికి నువ్వు ఇసుక తీసేస్తే చచ్చిపోయారే, ఆ నష్టం ఎవడు తీరుస్తాడు? దానికోసం ఎవడు నిలబడతాడు? మనం ఈ రోజున ఆలోచించాల్సింది, నీ ప్రత్యర్థిని మార్చేయండి. ఈ 5 సంవత్సరాలు నేను ఎవరికి చెప్పను, మీరు ఆలోచించాలి. అది మీ మీద కేసులు పెట్టిన వ్యక్తి, వైసీపీ ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి. Let us be very clear.